స్టెప్ బై స్టెప్గా ఒకసారి చూద్దాం. సో మనకు 5:30కు మనం మాక్ పోల్ స్టార్ట్ చేయాలి, 7:00 మనకు పోలింగ్ స్టార్ట్ చేయాలి, కాబట్టి 90 మినిట్స్ ముందు మనం చేయాల్సిన అవసరం ఉంది. సో 5:30కి మనం స్టార్ట్ చేయడానికి రెడీగా సిద్ధంగా ఉండాలి మనం. 5:30 అప్పుడు మినిమం 2 పోలింగ్ ఏజెంట్ అయినా ఉండాలి అన్నది మనకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నాయి. ఆ 2 పోలింగ్ ఏజెంట్స్ లేకపోతే, ఒకరే ఉన్నారు లేకపోతే ఎవరు రాలేదనుకోండి, దెన్ మనం ఒక 15 నిమిషాల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో 5:45కు ఎవరైనా వస్తే రాకపోతే అవి చూడకుండా యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ మాక్ పోల్. ఎందుకంటే మనకు చాలా టైం పడుతుంది, బికాస్ 50 ఓట్స్ మినిమం మనం దీంట్లో వేయాలి, మళ్ళీ కౌంట్ చేయాలి, మళ్ళీ సీల్ చేయాలి, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో దానికోసమే 5:45 అట్లీస్ట్ యూ మస్ట్ కంపల్సరీ స్టార్ట్ యువర్ మాక్ పోల్ ప్రొసీజర్. మీరు లేట్గా స్టార్ట్ చేశారనుకోండి, ఇమీడియట్గా దాన్ని మీ మాక్ పోల్ సర్టిఫికేట్లో కానీ మీ ప్రెసిడింగ్ ఆఫీసర్ డైరీలో కానీ మెన్షన్ చేస్తాం, చేయాల్సిన అవసరం ఉంది. మీకు మైక్రో అబ్జర్వర్ ఉంటే వాళ్ళు కన్కరెన్స్ కూడా, మనకు వాళ్ళ మైక్రో అబ్జర్వర్ ఉన్నారన్న దాన్ని కూడా మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంది. సో 5:45కి మీరు చేసేటప్పుడు ఈవెన్ ఇఫ్ దర్ ఆర్ నో పోలింగ్ ఏజెంట్స్, యూ హ్యావ్ టు స్టార్ట్ ది మాక్ పోల్. ఫస్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు కనెక్ట్ ఆల్ దీస్ 3 మెషిన్స్ టుగెదర్. సో దీనికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంది. సో అది కరెక్ట్గా కనెక్ట్ చేస్తేనే మెషిన్ పనిచేస్తాయి. సో ఫస్ట్ వాట్ వీ విల్ డూ ఇస్, మనకు ఈ వీవీప్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బోత్ ద మెషిన్స్ ఆర్ కనెక్టెడ్ టు వీవీప్యాట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ యూనిట్ మనకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం, చాలా ఇంపార్టెంటే, బట్ వీవీప్యాట్ నుంచే బోత్ ద కనెక్షన్స్ గో. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనకు ఈ బ్యాలెట్ యూనిట్ని వీవీప్యాట్ కంట్రోల్ చేస్తాం, కనెక్ట్ చేస్తాం, రెండు పక్కపక్కన ఉంటుంది. సో యూ కెన్ జస్ట్ సీ దిస్, ఇక్కడ మనకు 2 కంపార్ట్మెంట్ ఉంటుంది. ఈ 2 కంపార్ట్మెంట్ ఈ సైడ్ ఉన్న కంపార్ట్మెంట్ మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. సో యూ జస్ట్ ఓపెన్ దిస్ కంపార్ట్మెంట్, యూ కెన్ సీ దిస్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ మనకు కనెక్ట్ చేసుకోవడానికి ఉన్నది, చాలా క్లారిటీగా ఉంటుంది. అలాగే మనకు బ్యాలెట్ యూనిట్ల నుంచి కూడా ఏ సిమిలర్ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది మనకు. సో యూ కెన్ సింప్లీ ఈ రెడ్కు రెడ్ బ్లాక్ బ్లాక్ కింద పట్టుకొని కనెక్ట్ చేయండి, చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. చాలామంది దీంట్లో స్ట్రగుల్ అవుతారు, బికాస్ దే విల్ ట్రై అండ్ ప్రెస్ ఇట్, అటు ఇటు కొంచెం కంగారు పట్టుకొని ట్రై చేస్తారు, బట్ ఇట్ ఇస్ అ వెరీ వెరీ సింపుల్ మెకానిజం, చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఈ కనెక్ట్ అయిపోయిన తర్వాత దిస్ ఇస్ ఫస్ట్ లెవెల్ కనెక్షన్. 2 కనెక్షన్ అనేది మనకు వీవీప్యాట్ నుంచి, మనకు ఏమేమి వీవీప్యాట్ చెప్తున్నాము. సో వీవీప్యాట్లో కూడా మనకు సేమ్ టైప్ ఆఫ్ ప్లగ్స్ ఉన్నాయి, దాన్ని మన కంట్రోల్ యూనిట్ ఉన్నాయి కదా, దిస్ కంట్రోల్ యూనిట్లో ఇఫ్ యు సీ ఇన్ ద టాప్ ఆఫ్ ఇట్ యూ కెన్ యాక్చువల్లీ ఓపెన్ దిస్. దీంట్లో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ రెడ్ అండ్ బ్లాక్ మనకు సాకెట్ ఉంటుంది, ఆ సాకెట్లో కూడా సిమిలర్ వే వీ కెన్ సింప్లీ పుట్ ఇట్ అండ్ యూ కెన్ కనెక్ట్ ఇట్. ఇట్స్ అ వెరీ సింపుల్ ఇష్యూ, ఇట్స్ వెరీ సింపుల్గా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో నౌ యూ సీ వీ హ్యావ్ కనెక్టెడ్ కంట్రోల్ యూనిట్ టు వీవీప్యాట్ యాజ్ వెల్ అస్ బ్యాలెట్ యూనిట్ టు వీవీప్యాట్. సో దట్ ఈస్ హౌ యూ కనెక్ట్ ఇట్. కనెక్ట్ చేసిన తర్వాత దయచేసి దీంట్లో హారిజాంటల్గా ఏముందో వీ కెన్ చేంజ్ ఇట్ టు వర్టికల్, సో దట్ వీవీప్యాట్ ఇస్ రెడీ ఫర్ ఫంక్షన్. సో ఇది రెడీ అయిన తర్వాత బిఫోర్ స్విచ్చింగ్ ఇట్ ఆన్, ప్లీజ్ అగైన్ ఒకసారి ఈ కంపార్ట్మెంట్ని ఒకసారి చూపించండి, ఖాళీగా ఉందన్నది పోలింగ్ ఏజెంట్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్నవాళ్ళు మన మైక్రో అబ్జర్వర్ ఉంటే వాళ్ళకి కానీ అది చూపించాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నౌ ఐ థింక్ దిస్ మెషిన్స్ ఆర్ రెడీ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టార్టింగ్ అవర్ మాక్ పోల్ యాక్టివిటీ. సో మాక్ పోల్ యాక్టివిటీ స్టార్ట్ చేయక ముందు మనం ఒకసారి స్విచ్ ఆన్ దిస్ కంట్రోల్ యూనిట్. సో ఇక్కడ కంట్రోల్ యూనిట్లో ఇక్కడ బటన్ ఉన్నాయి, వెరీ సింపుల్ ప్రొసీజర్. సో యూ జస్ట్ స్విచ్ ఇట్ ఆన్. సో స్విచ్ ఆన్ చేయంగానే యూ విల్ హ్యావ్ ఆల్ దోస్ డీటెయిల్స్ మనకు ఫస్ట్ వస్తుంది. యూ కెన్ నౌ సీ దట్ దెర్ ఆర్ సర్టన్, ఇక్కడ నుంచి కొన్ని స్లిప్స్ పడడం మొదలవుతాయి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో యూ కెన్ సీ. సో మినిమం మనకు ఇక్కడ నుంచి 7 స్లిప్స్ పడతాయి, 7 స్లిప్స్ కమ్ ఇన్ టు దిస్. ఇప్పుడు దీంట్లో సీరియల్ నెంబర్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మొత్తం క్యాండిడేట్స్ 16. సో అక్కడ ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో అది కరెక్ట్గా వాళ్ళకి ఒకసారి చూపించండి పోలింగ్ ఏజెంట్కు, 16 క్యాండిడేట్కు 16 ఉన్నారన్నది. సో బ్యాటరీ ఎంత ఉందనేది కూడా చెప్పాను. సో ఇట్స్ డిస్కవరింగ్ యూనిట్స్. సో బియు, ఒక బియు డిస్కవర్ అయిపోయింది, వీవీప్యాట్ కూడా డిస్కవర్ అయిపోయింది.
సో ఈవీఎం ఇస్ రెడీ అని మనకు వస్తుంది. సో నౌ దిస్ ఈవీఎం ఇస్ రెడీ ఫర్ మాక్ పోల్. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ యాక్చువల్ బ్యాలెట్ ఒకసారి మనం ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా అన్నది, ఇంతకుముందు దీంట్లో ఏమి ఓట్ లేవన్నది మనం క్లియర్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, సో వీ హ్యావ్ దిస్ కంపార్ట్మెంట్. ఈ కంపార్ట్మెంట్ చూసి దీంట్లో రిజల్ట్, ప్రింట్, క్లోజ్, క్లియర్ బటన్ అనేది ఉంటుంది. సో వాట్ వీఆర్ సపోజ్ టు డూ ఫస్ట్ ఇస్ దిస్, వీ హ్యావ్ టు జస్ట్ ప్రెస్ దిస్ క్లియర్ బటన్. దిస్ స్టెప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏం చెప్తుంది అంటే, డిలీటింగ్ పోల్డ్ ఓట్స్, ఏమైనా ఓట్స్ నార్మల్గా జీరో ఉంటుంది, మీ రిటర్నింగ్ ఆఫీసర్కి అన్నీ కరెక్ట్గా చూసుకునే పంపించి ఉంటారు. బట్ ఇన్ కేస్ వెరీ వెరీ రేర్ ఛాన్స్లో అది మిస్ అయి ఉంటే కమిషనింగ్ అప్పుడు, అప్పుడు మనం క్లియర్గా మనం డిలీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. యూ కెన్ క్లియర్లీ సీ టోటల్ పోల్డ్ ఓట్స్ జీరో అన్నది కూడా క్లారిటీగా దాంట్లో వస్తుంది. అది కూడా మీరు పోలింగ్ ఏజెంట్స్కు చూపించవచ్చు. సో ఇప్పుడు 1 by 1 ఆల్ 16 క్యాండిడేట్స్కు అది ఎన్ని ఓట్స్ పడినాయని చూపిస్తుంది. సిన్స్ ఆల్ క్యాండిడేట్స్ జీరో కాబట్టి 1 by 1 16 క్యాండిడేట్స్, అదే 15 క్యాండిడేట్స్ ప్లస్ నోటా, అందరికీ కూడా జీరో అన్నది మాత్రం దీంట్లో కరెక్ట్గా మీకు కనపడతాయి. సో ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ క్యాండిడేట్ మనకు 16th నంబర్, అవి కూడా మనకి ఇప్పుడు కనపడతాయి. సో దట్ ఓట్స్ పోల్డ్ జీరో, సో అందరికీ కూడా ఇట్ విల్ బి జీరో ఓట్స్ అని వస్తుంది. సో వీఆర్ వెరీ క్లియర్, మనకు 100% ఈ మెషిన్లో ఓట్ అనేది ఒకటి కూడా పోల్ కాలేదన్నది మాత్రం చాలా క్లారిటీగా మనం పోలింగ్ ఏజెంట్స్కు చెప్పడానికి ఒక అవకాశం అది. సో నేనేం చేసుకున్నానంటే, ముందే ఈ 16 కాబట్టి 1 to 16 ప్లస్ నోటా అని ఒక పేపర్లో రాసుకుని పెట్టుకున్నాను. ఒక్కొక్క ఓట్ వేసేటప్పుడు మేము ఇక్కడ టిక్ పెట్టుకుంటాను. సో క్యాండిడేట్ 1 కేసాను, క్యాండిడేట్ 2 కేసాను, క్యాండిడేట్ 3 వేసాను, అవన్నీ కూడా నేను ముందే రెడీ చేసి పెట్టుకుంటాను. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, పోలింగ్ ఏజెంట్ కూడా మనం చూపించడానికి ఈజీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. సో వీల్ ఫస్ట్ గివ్ ద బ్యాలెట్ అనేది ఫస్ట్ ఇస్తారు. సో వీల్ జస్ట్ క్లిక్ దిస్ బ్యాలెట్ బటన్, వన్ ఆఫ్ ద పోలింగ్ ఆఫీసర్ దే కెన్ యాక్సెస్ అ బ్యాలెట్. బ్యాలెట్ ఇవ్వగానే ఏమవుతుందంటే, యూ కెన్ సీ ఇమీడియట్లీ దట్ రెడ్ లైట్ గ్లోస్ హియర్. సో ఇట్ మీన్స్ ద బ్యాలెట్ ఈస్ ఇష్యూడ్ అని చెప్తాం. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ దిస్ నెంబర్ 1, యూ కెన్ సీ ద ఫస్ట్ 1 ఐ హ్యావ్ గివెన్. దెన్ ఇమీడియట్లీ యూ కెన్ సీ హియర్, ఇక్కడ మనకు ఆ క్యాండిడేట్ కానీ వాళ్ళు ఫోన్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, ఆ గుర్తు ఇవన్నీ కూడా పడతాయి. సో యు ఆల్ నో ఇది 7 seconds దీంట్లో ఉంటుంది. ఆఫ్టర్ 7 seconds ఇది కట్ అవుతుంది. సో ఆ క్యాండిడేటు ఇక్కడ ఫస్ట్ బ్లూ బటన్ నొక్కిన తర్వాత ఈ వివిప్యాట్లో చెక్ చేసుకోవచ్చు, వాళ్ళు ఏ క్యాండిడేట్కి నొక్కారో ఆ క్యాండిడేట్ సంబంధించిన గుర్తు ఆ పేరే వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెక్ చేసుకోమని చెప్పండి. వాళ్ళు చేయంగానే ఇమీడియట్గా మీరు ఆ క్యాండిడేట్ 1కు నేను రాశాను కాబట్టి దాంట్లో నోట్ చేసి పెట్టుకోండి, సో దట్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ యూ. ఒక ఓట్ వేసామన్నది వేసుకోండి. సో అలాగే యూ కెన్ స్టార్ట్ గివింగ్ బ్యాలెట్స్ నౌ, అండ్ దెన్ యూ కెన్ అగైన్ ఐఎమ్ గివింగ్ ఇట్ ఫర్ ద సెకండ్ క్యాండిడేట్ నౌ. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ స్లిప్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఇక్కడ నేను బీ కేసాను, సేమ్ బీ ఈస్ కమింగ్ హియర్, దట్ ఆల్సో క్యాన్ బి చెక్డ్. సో ఇట్లాగే మనం 50 ఓట్లు 1 by 1 విల్ బి డూయింగ్ ఇట్. సో వీ విల్ డూ దట్ నౌ. ఇప్పుడు మనం 50 ఓట్స్ దీంట్లో వేయడం జరిగినాయి. సో యాజ్ యూ కెన్ సీ మనం డిఫరెంట్ నంబర్స్ ఇప్పుడు మనం వేసుకున్నాము. మ్యాక్సిమం మనం అందరికీ కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ఓట్స్ ఉండే అలాగా చూసుకోవాలి. ఇక్కడ మనం 16 candidates కాబట్టి జస్ట్ మీకు చెప్పుకోవడానికి నేను కొన్ని దాంట్లో 4 వేసాము, కొన్ని దాంట్లో 2 వేసాను, కానీ మీరు అందరం కూడా 100% ఈక్వల్గా వచ్చేలాగా వేసుకోవాలి. నెక్స్ట్ మనం చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే, సో ఈ కంట్రోల్ యూనిట్లో వన్స్ ద పోల్ ఇస్ క్లోజ్డ్, ఇప్పుడు మాక్ పోల్ 50 ఓట్లు వేసాం కాబట్టి, సో వీ హ్యావ్ టు ఫాలో అ ప్రొసీజర్ ఇన్ విచ్ వీ నార్మలీ క్లోజ్ ద పోల్. ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే ఇక్కడ క్లోజ్ బటన్ అని ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను నేను. సో ఇఫ్ యూ క్లిక్ ద క్లోజ్ బటన్, సో వన్స్ ఈ 50 ఓట్స్ పోల్ అయిన తర్వాత దయచేసి ఈ క్లోజ్ బటన్ నొక్కండి. సో ఇట్ విల్ షో క్లోజింగ్ అని వస్తుంది మీకు. డేట్ అండ్ టైం ఉంటుంది. ఇప్పుడు మీరు చూడవచ్చు దీన్ని ఓట్స్ పోల్డ్ 50 అనేది వచ్చినాయి మీకు, పోల్ క్లోజ్డ్ అని వస్తుంది. వన్స్ ఈ పోల్ క్లోజ్డ్ వచ్చిన తర్వాత యూ కెనాట్ గివ్ ఎనీ బ్యాలెట్, బ్యాలెట్ ఇవ్వలేరు. మళ్ళీ కొత్త బ్యాలెట్ కూడా దీంట్లో కొత్త ఓటు వేయడానికి లేదు. దట్ ఈస్ వై ఇట్ ఇస్ షోన్ అస్ క్లోజ్డ్.
సో క్లోజ్ చేసిన తర్వాత దెర్ ఇస్ అన్ ఆర్డర్ ఇన్ విచ్ వీ నార్మలీ వర్క్ ఆన్ దిస్ మిషన్. ఇది ఒక ఆర్డర్లో పనిచేస్తాం, అంటే దాన్ని మనం సిఆర్సి అని చెప్తాం. సో ఆల్వేస్ ఇట్ ఇస్ కాల్డ్ సిఆర్సి, క్లోజ్, రిజల్ట్ అండ్ క్లియర్. ఈ ఆర్డర్లోనే మాక్ పోల్ జరుగుతాయి. సో ఇది మర్చిపోకండి, ఇది సిఆర్సి అన్నది. సో దీంట్లో మనకు చూస్తే మనకు క్లోజ్ మనం ఆల్రెడీ చేసేసాము. После next to what we will do is result em anadi chuddam. So this is the most important thing, so we just press the result button. Malla meer rasina kaitham kuda pakkana pettukondi. So poll result ani vastadi deentlo. క్యాండిడేట్స్ 16, సో క్యాండిడేట్ టోటల్ ఓట్స్ 50. ఫస్ట్ క్యాండిడేట్ 4 ఓట్లు. చూడండి లాస్ట్ క్యాండిడేట్ నంబర్ 16, సో వాళ్ళు కూడా 3 ఓట్లు పడినాయి, మనం కూడా 3 రాసుకున్నాం. So this is the end of the counting. But result manaku vachinayi, emi mana ras unnai kada ee VVPAT slips deeni vachinavi kuda mana candidate variga deeniki tally avutunaya anadi check cheyali. So this mark poll, that's the most important thing. So what we do is we just remove anni slips kuda deentlo bayata teestamu. సో తీసిన తర్వాత మీ అందరికీ తెలుసు ఫస్ట్ 7 స్లిప్స్, ఇట్ ఇస్ ఆల్ టెస్ట్ స్లిప్స్ అని మీకు తెలుసు. 1, 2, 3, 4, 5, 6, 7 దీన్ని కూడా మనం పక్కన పెడతాము. దెన్ ఇప్పుడు క్యాండిడేట్ వారీగా ఈ 16 కూడా మనం లైన్ చేస్తాము. దిస్ ఇస్ క్యాండిడేట్ నంబర్ 1, 2, 3, 3 అండ్ 2. సో ఇట్లా మీరు వచ్చిన 50 ఓట్లను కూడా అలాంగ్ విత్ టెస్ట్ స్లిప్స్ మనం అలాంగ్ ఏ క్యాండిడేట్కి ఎంత పడింది అని వారిగా మీరు దాంట్లో సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందరి సమీక్షంలో ఒకసారి చెక్ చేయాలి. సో నంబర్ 1 ఉన్నాయి, సో 1, 2, 3, 4, సో 4 ఓట్స్ ఉన్నాయి దీంట్లో అని వాళ్ళు చూపించండి. ఆ 4 కూడా మనకు ఉన్న దాంట్లో కూడా 4 టాలీ అయినాయి. ఇట్లా ప్రతి క్యాండిడేట్కి సంబంధించినది కూడా మీరు ఒకసారి కౌంట్ చేసి వాళ్ళకి చూపిస్తే దెన్ దే విల్ బి ఫుల్లీ సాటిస్ఫైడ్ దట్ మన సీయూలో కానీ లేకపోతే మన వీవీప్యాట్లో కానీ బియ్యూలో కానీ మనం ఏమి పెట్టామో, ఏమేమి పేర్లు ఉన్నాయో ఆ పేరుకే ఓట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇది చేస్తే దెన్ ఇట్ విల్ బీ వెరీ వెరీ ఈజీ ఫర్ అస్ టు కన్విన్స్ ద పోలింగ్ ఏజెంట్స్ దట్ ద మాక్ పోల్ ఇస్ కంప్లీటెడ్ అండ్ ద ఈవీఎం ఇస్ రెడీ ఫర్ ద యాక్చువల్ పోల్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం సరే ఓకే మన అన్ని 3 టాలీ అయిపోయినాయి. టాలీ అయిపోయిన తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ వన్ మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు క్లియర్ ద మెషిన్ ఆఫ్ ద ఓట్స్ విచ్ యు ఆర్ హ్యావింగ్. సో దానికి మనం ముందే చెప్పాను కదా సిఆర్సి అని. ఈ సిఆర్సిని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ద లాస్ట్ బటన్, సి అయిపోయింది, ఆర్ అయిపోయింది, ద నెక్స్ట్ సి క్లియర్ బటన్ అని ఉంటుంది, ఆ క్లియర్ బటన్ని ఒక్కసారి నొక్కాలి. So it will show deleting the polled votes ani chustundi, that is very important so that the votes are getting deleted ani manaku telustadi. సో ఇప్పుడు చూపిస్తుంది డిలీట్ అయిపోయింది కాబట్టి ప్రతి క్యాండిడేట్కు ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఓటు ఉందనేది కూడా అది చూపిస్తుంది. అన్నీ 0 వస్తుంది మీకు. సో యుల్ నో ఫర్ ష్యూర్ దట్ ద ఓట్స్ హ్యావ్ బీన్ ఆల్రెడీ డిలీటెడ్. సో మనకు మొత్తం డిలీట్ అయిపోయినాయి, సో ఎండ్ అని వస్తుంది. సో దిస్ గివ్స్ దట్ వెరీ క్లియర్ ఇండికేషన్ మనకు వేసిన 50 ఓట్లు కూడా దీంట్ నుంచి వెళ్ళిపోయినాయి అన్నది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో 57 స్లిప్స్లు ఉన్నాయి. దీంట్లో ప్రతి సీల్ స్లిప్స్ వెనకాల కూడా మన దగ్గర ఆల్రెడీ మీకు ప్రెసిడింగ్ ఆఫీసర్ ఇచ్చి ఉంటారు మాక్ పోల్ స్లిప్స్ అన్నదాన్ని మనం
దీంట్లో మాక్ పోల్ స్లిప్ అని వస్తుంది దీంట్లో. సో ఇట్ కమ్స్ లైక్ దిస్, మాక్ పోల్ స్లిప్ అని ఉంటుంది. సో ఇది చేస్తే దెన్ ఇట్ కౌంటింగ్ అప్పుడు మనకు చెక్కింగ్ అప్పుడు కూడా మనం చెక్ చేస్తే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ కౌంటింగ్ అన్నది మనకు తెలుస్తాయి. సో వీల్ జస్ట్ ప్రతి దాంట్లో మీద కూడా మాక్ పోల్ స్లిప్ అన్నది మనం వేసుకుంటాం. ఓకే, ఈ మాక్ పోల్ స్లిప్స్ ఇప్పుడు 57 స్లిప్స్ కూడా మనం చేసుకున్నాము. ఒకటి జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే ఒక్క స్లిప్ కూడా మిస్ కాకుండా చూసుకోండి. ఇది బయట వెళ్తే మాత్రం దెన్ మళ్ళీ మొత్తం ఎలక్షన్ దాని మీదనే కంప్లైంట్ రావడానికి అవకాశం ఉంది. సో 57 స్లిప్స్కి 57 స్లిప్ మంచిగా పెట్టుకొని దెన్ మనకు ఈ బ్లాక్ కలర్ ఎన్వెలప్ మీ అందరం కూడా మంచిగా చేసుకున్న వాళ్ళే నాకు తెలుసు, కానీ అగైన్ రిక్వెస్ట్ యూ ఇవన్నీ కూడా ముందే ముందు రోజే ఫిల్అప్ చేసుకోండి, మీకు చాలా టైం సేవ్ అవుతుంది. సో దీంట్లో ఈ మాక్ పోల్ స్లిప్స్ని దీంట్ లోపల పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు సీల్ దిస్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అగైన్ సీలింగ్ దిస్ పర్టికులర్ ఎన్వెలప్. సో ఎట్లా సీల్ చేస్తాము దీంట్లో? సో మనం గమ్ ఉంటుంది కదా, దాంతో ఇది ఫస్ట్ సీల్ చేసుకోండి. దాని తర్వాత మన దగ్గర లక్క ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆరోది సీల్ ఉంటుంది, ఈ మెటల్ సీల్ అంటాము. ఈ సీల్ ద్వారా జస్ట్ దీంట్లో ఒక సీల్ చేసేసేయండి, దట్ ఇస్ వన్. దీని తర్వాత మనకు ఈ పింక్ సీల్ అని ఉంటుంది. ఈ పింక్ సీల్ అనేది మీకు ఇచ్చి ఉంటారు మీ ట్రైనింగ్ ఆఫీసర్. ఈ పింక్ సీల్ని మనం ఈ కవర్ని చుట్టూ మనం చేసుకుంటే ఇది దీనికి డమ్మీ సీల్ ఒకటి మేము తయారు చేసుకున్నాము. వీ హ్యావ్ దట్ సీల్, డమ్మీ సీల్ ఉన్నాయి దీంట్లో. సో ఈ డమ్మీ సీల్ని మేము పెట్టుకుంటున్నాము, అక్కడ మీకు యాక్చువల్ సీల్ ఉంటుంది. ఈ సీల్ ద్వారా మీరు చేసుకుంటే సో ఏముంటుందంటే మీకు చాలా క్లారిటీగా మీకు తెలిసేది, ఇది ఓపెన్ చేయాలంటే ఈ పింక్ పేపర్ సీల్ని వాళ్ళు ఓపెన్ చేసుకున్న తర్వాతనే, చిన్ చేసిన తర్వాతనే ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. సో దిస్ ఇస్ ద డమ్మీ పింక్ పేపర్ సీల్ అంటాం దాన్ని. ఇప్పుడు దీని మీద మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం ప్లస్ పోలింగ్ ఏజెంట్ సంతకం అని తీసుకోండి. సో దట్ ఎవరైనా తర్వాత కంప్లైంట్ చేస్తే లేదు మీరు వేసిన సిగ్నేచర్ దీంట్లో ఉంది అని చేసుకోవడానికి ఉంటుంది. సో వీ కెన్ జస్ట్ టేక్ ద సిగ్నేచర్ ఆఫ్ ద పోలింగ్ ఏజెంట్స్ యాజ్ వెల్ అస్ ద పోలింగ్ పార్టీస్. సో ఇది రెడీ అయిపోయినాయి మనకు. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వన్స్ మాక్ పోల్ రెడీ అయిన తర్వాత వీల్ హ్యావ్ టు సీల్ ఆల్ దీస్ 3 EVMs. ఫస్ట్ మనం సీల్ చేయాల్సింది ఏంటంటే మన కంట్రోల్ యూనిట్ని సీల్ చేద్దాం. సో ఈ కంట్రోల్ యూనిట్ సీల్ చేయకముందు ఫస్ట్ మనం చేయాల్సిన ప్రక్రియ వీ హ్యావ్ టు స్విచ్ ఇట్ ఆఫ్. సో మీకు తెలుసు ఈ బటన్ ఎట్లా ఉందన్నది, దాని ప్రకారం ఐ హ్యావ్ నౌ స్విచ్డ్ ఇట్ ఆఫ్. ఓకే, సో యూ నీడ్ నాట్ రిమూవ్, మనకు ఈ కనెక్షన్స్ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ ఎందుకంటే మీరు ఇది ఆ టేబుల్లోనే పెట్టుకొని చేసి ఉంటారు, ఏదో మూడు పక్క పక్కన పెట్టి మీరు అందరికీ చూపించారంటే కనెక్షన్ రిమూవ్ చేసి సీల్ చేసి తర్వాత మీరు కనెక్ట్ చేయవచ్చు. సో దీంట్లో మనం సీల్ చేయాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ కంపార్ట్మెంట్ సీల్ చేయాలి, విచ్ ఇస్ కాల్డ్ అస్ క్లోజ్ బటన్ ఉన్న కంపార్ట్మెంట్ మనం సీల్ చేయాలి. సో ఇప్పుడు ఈ గ్రీన్ పేపర్ సీల్ చూడండి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది కొత్తగా వచ్చిన మాడిఫైడ్ గ్రీన్ పేపర్ సీల్. పోయిన ఎలక్షన్లో ఇది లేవు, ఇంతకుముందు ABCD అని నాలుగు చుట్టూ చుట్టూ తిప్పేవాళ్ళం, మళ్ళీ దానికి రెండు సీల్స్ ఉండేవి. ఇప్పుడు సింగిల్ సీల్ చాలా ఈజీ చేసేసారు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దీంట్లో ఇఫ్ యు సీ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ రెండు బటన్కి సంబంధించిన ఇవి ఉంటాయి. సో ఈ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ మీరు చూస్తే దిస్ గ్రీన్ కలర్ కరస్పాండ్స్ టు రిజల్ట్, ఈ పింక్ కలర్ ఆ రెడ్ కలర్ కరస్పాండ్స్ టు ప్రింట్. సో మన దీంట్లో యూ హ్యావ్ మనకు ఒక చిన్న హోల్ అలాగా ఉంటుంది, వీ కెన్ సెండ్ ఇట్ లైక్ దిస్. సో కరెక్ట్గా మనం ఈ గ్యాప్లో గ్రీన్ అండ్ రెడ్ ఆర్ పింక్ వచ్చేలాగా మనం పెట్టుకోవచ్చు. సో పెట్టుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఇక్కడ ఒక ట్యాగ్ పెట్టుకోవడానికి ఒక ఇది ఇచ్చారు, స్పెషల్ ట్యాగ్ అని చెప్తాము. సో దానికి సంబంధించి పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ ఉన్నాయి, అది చేస్తాం. సో ఇది మన స్పెషల్ ట్యాగ్ అని చెప్తాము, దిస్ ఇస్ వెరీ స్మాల్ థింగ్. ఈ స్పెషల్ ట్యాగ్లో కూడా ఒక నంబర్ ఉంటుంది, ఈ నంబర్లో కూడా ఇది ఒకసారి పోలింగ్ ఏజెంట్ చూపించి వాళ్ళు సంతకం దీని మీద తీసుకోండి. ఇది స్పెషల్ ట్యాగ్, వాళ్ళు నోట్ చేసుకోమని చెప్పండి. వాళ్ళు నోట్ చేసుకుంటే దాంట్లో కూడా వాళ్ళ సంతకం వెనకాల తీసుకోండి, సో దట్ ఈ స్పెషల్ ట్యాగ్ అనేది వాళ్ళు పెట్టిన స్పెషల్ ట్యాగ్ అనేది మనం చెప్పుకోవడానికి. సో ఈ స్పెషల్ ట్యాగ్ కరెక్ట్గా దీంట్లో ఫిట్ అవుతుంది, ఇన్సైడ్ ద క్లోజ్ బటన్ మీద ఈ పర్టికులర్ రెక్టాంగిల్ హోల్ అనేది క్లోజ్ బటన్ కోసం అని పెట్టాము. సో ఇప్పుడు వీ కెన్ యాక్చువల్లీ దాంట్లో ఒక ట్యాగ్ మనం పెట్టుకోవచ్చు. సో వీ కెన్ సింపుల్ నాట్ పెట్టేసుకొని
సింపుల్గా ఒక నాట్ పెట్టుకుని వీ కెన్ ఫినిష్ దిస్ ట్యాగ్. ఇది చేసిన తర్వాత దీని మీద మనం డెఫినెట్గా సీల్ వేయాల్సిన అవసరం ఉంది. సో వన్స్ ఈ క్లోజ్ బటన్ మీద ఈ స్పెషల్ ట్యాగ్ వేసిన తర్వాత యూ కెన్ క్లోజ్ దిస్ కంపార్ట్మెంట్. ఈ కంపార్ట్మెంట్ క్లోజ్ చేయని ఒకసారి క్లోజ్ బటన్ కరెక్ట్గా కనపడుతుందా అనేది ఒకసారి చూసుకోండి. సో వన్స్ దిస్ ఇస్ డన్ దెన్ ఇట్ బిక్ వీ హ్యావ్ టు సీల్ దిస్ కంపార్ట్మెంట్ ఆల్సో. మన ఈ క్లోజ్ బటన్ కూడా మనం ఓపెన్ చేయము, ఈ కంపార్ట్మెంట్ కూడా మనం సీల్ చేసేసుకుంటాం. సో ఈ కంపార్ట్మెంట్ చేసేటప్పుడు దీనికి ఒక అడ్రస్ ట్యాగ్ అనేది కూడా యాడ్ చేస్తాం. సో దిస్ ఇస్ అనదర్ థింగ్ విచ్ విల్ హ్యావ్ టు డూ. ప్రీవియస్ డే ముందే చేసి ఉంటే మీకే చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ అడ్రస్ ట్యాగ్ మీద అగైన్ యూ హ్యావ్ టు సీల్ ఇట్. ఈ సీల్ చేయేటప్పుడు ఇక్కడ ఒక చిన్న కార్డ్బోర్డ్ బాక్స్ ఇస్తాము, ఆ బాక్స్ పెట్టుకొని సీల్ చేయండి. రీజన్ ఏంటంటే ఈ లాక్సెటివ్ ఏముందో ఇది మెషిన్ మీద పడకూడదు, పడితే అన్నెసర్లీ అది ఇట్లా డిస్టర్బ్, కాబట్టి అది లేకుండా చేయండి. సో నా ఇది సీల్ అయిపోయింది ఈ అడ్రస్ ట్యాగ్. సో లాస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దిస్ పర్టికులర్ దిస్ ఏ అండ్ బి ట్యాగ్. సో ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే ఈ గ్రీన్ పేపర్ సీల్లో దీంట్లో ఏ అని ఉంటుంది. సో వీ హ్యావ్ టు జస్ట్ రిమూవ్ దిస్, ఏ అని కనపడుతుంది, దాన్ని దీంట్లో ఫిక్స్ చేసుకోండి. అగైన్ బి ట్యాగ్, సో బి అని కనపడుతుంది, దాంట్లో దీనిపైన ఫిక్స్ చేయండి. సో దిస్ ఇస్ సీల్డ్ నౌ. సో మీ దీంట్లో చూస్తే మీకు దీంట్లో ఒక నంబర్ ఉంటుంది ఆల్వేస్. సో ఈ నంబర్ని మీ పోలింగ్ ఏజెంట్ని నోట్ చేసుకోమని చెప్పండి. అండ్ అగైన్ టేక్ సిగ్నేచర్స్ ఆఫ్ యువర్, మీరు సైన్ చేయండి దాంట్లో, ప్లస్ మీ పోలింగ్ ఏజెంట్స్ అందరినీ కూడా దాని మీద సంతకం పెట్టమని చెప్పండి. అండ్ వాళ్ళని దీన్ని నోట్ చేసుకోమని చెప్పండి, దిస్ గ్రీన్ పేపర్ సీల్ నంబర్ని నోట్ చేసుకోమని చెప్పండి. సో నౌ దిస్ మెషిన్ ఇస్ డన్. సీయు అనేది మనం సీల్ చేసి క్లోజ్ చేశాము. సో నెక్స్ట్ వీ విల్ ట్రై అండ్ క్లోజ్ దిస్ వీవీప్యాట్. ఇది అయిపోయింది మనకు ఆల్రెడీ. బియ్యూలో మనం చేయాల్సిన అవసరం ఏమి లేదు, ఇట్ ఇస్ ఆల్రెడీ రెడీ. సో ఈ వీవీప్యాట్ whether it is already being sealed or mana khaliga unda ledha ani andukku chuvinchandi. By mistake emaina okat rendu unte unda ledha anukuri meer check cheskondi. And let the polling agents also fully be aware of that there is no slips inside. Now we are going to seal this compartment. So ee compartment lo meer chuste deentlo manaku two sides lo kuda mana seal cheyalsina avasaram undi. సో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో దెర్ ఆర్ టూ అడ్రస్ ట్యాగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ పర్పస్. సో ఆల్రెడీ మేము రెండు అడ్రస్ ట్యాగ్స్ కూడా రాసి మనం పెట్టుకున్నాము. సో నా రెండు అడ్రస్ ట్యాగ్ కూడా ఇప్పుడు వీ కెన్ ఇమీడియట్లీ గో ఫర్ సీలింగ్ పర్ప్. సో యూ కెన్ సీ నౌ వీ హ్యావ్ ఆల్రెడీ టైడ్ అప్. యాజ్ యూజువల్ ఆ సీల్ అనేది డెఫినెట్గా మనం వేయాల్సిన అవసరం ఉన్నాయి. So we'll again seal it. So now we are done with the mock poll. So we have sealed the CU. VV pad ni kuda seal chesesamu. Ee black cover la pettukunnamu. Ivi anni kuda manaki ippudu reception center lo mee reception officers evaru unnaro vaalki ivvadaniki siddhanga unnai. So last 7 o'clock sharp meerandaru kuda polling start chestaru. Start chesetappudu kuda వన్ మోర్ స్టెప్ మీరు డెఫినెట్గా చేయాల్సిన అవసరం ఉంది. అది ఏంటంటే స్విచ్ ఆన్ చేస్తారు. స్విచ్ ఆన్ చేయంగానే ఇట్ విల్ షో ఎవ్రీథింగ్. మళ్ళీ ఇక్కడ నుంచి 7 స్లిప్స్ పడతాయి. ఈవీఎమ్స్ విల్ బి రెడీ ఫర్ పోల్. స్టార్ట్ చేయకముందు ఒక్కసారి టోటల్ బటన్ అన్నది ఒకసారి నొక్కండి. ఈ టోటల్ బటన్ నొక్కితే టోటల్ ఓట్స్ పోల్ 0 అనేది చూపిస్తుంది. అది చూపిస్తే దెన్ యు ఆర్ గుడ్ టు గో. మీ సీయూలో ఎక్కడ కూడా పాత ఓట్స్ లేవు. సో ఇట్ ఆల్సో గివ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫర్ యూ. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్స్. థ్యాంక్ యూ.